Telugu Rastralni swine flu vanikistondi. Ushnogratalu tagumukham pattadanto H1N1 virus rechipothondi. Deeni dabbaku 3 nelallone 12 mandi chenipoyaru. Maro 500 positive cases namodayyayi. చలి పెరుగుతున్న కొద్దీ స్వైన్ ఫ్లూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా ప్రజల్ని కలవరపెడుతోంది. H1N1 విజృంభణతో ఆసుపత్రులు స్వైన్ ఫ్లూ రోగులతో నిండిపోతున్నాయి. ఒక్క సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే స్వైన్ ఫ్లూ రోగుల సంఖ్య ప్రస్తుతం 18కి చేరింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ వార్డులను యాక్టివ్ చేశారు. స్వైన్ ఫ్లూ బారిన పడి 3 నెలల్లోనే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 3,000 మందిని పరీక్షిస్తే దాదాపు 500 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. స్వైన్ ఫ్లూ ఉన్న వాళ్ళకి ఏంటంటే నార్మల్గా జలుబు ఎలా వస్తుందో అలాంటి సింప్టమ్సే ఉంటాయి వీళ్ళల్లో కూడా. కాకపోతే జలుబు దగ్గుకు కాకుండా ఆయాసము, విరోచనాలు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. యూజువల్గా నార్మల్ కోల్డ్లో, కామన్ కోల్డ్లో జలుబు దగ్గు వరకే ఉంటాయి. వీళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ 2 రోజు కానీ 3 రోజు కానీ సడన్గా ఆయాసం ఎక్కువడము, వీటితో అసోసియేటెడ్గా మోషన్స్ లూజ్ మోషన్స్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి. ఇవి కామన్ కోల్డ్లో ఉండవు. వాతావరణం చల్లబడితే చాలు వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్ ప్రతాపాన్ని చూపుతోంది. 5 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లకు పైపడ్డ వృద్ధులు, గర్భిణీలు, ఆస్మా రోగులకు వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. నార్మల్గా ఈ వైరస్ సొసైటీలో, ఎన్విరాన్మెంట్లో ఉంది, కానీ దీనివల్ల వీక్గా ఉన్న పర్సనాలిటీస్కి, ఇమ్యూనిటీ తగ్గిన మనుషులకి తొందరగా అటాక్ అవుతుంది. సో మైల్డ్గా వచ్చేసే వాళ్ళకి ఎలా అయితే మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నామో సరిపోతుంది. డాక్టర్ గారు చెప్పారు టామిఫ్లూ ఇస్తే సరిపోతుంది అని చెప్పి మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా టామిఫ్లూ ఇవ్వాలి. ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ రోగులకు రెస్ట్ అండ్ ట్రీట్ అన్నట్లుగా చికిత్స అందిస్తున్నారు. అయితే ఊపిరితిత్తులు పూర్తిగా పాడైన వాళ్లు రికవరీ కాక చనిపోతున్నారు. ఇలాంటి వాళ్లకు విదేశాల్లో అందిస్తున్న చికిత్స ప్రస్తుతం భారత్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఎక్మో పేరుతో కృత్రిమ ఊపిరితిత్తులను బయట నుంచి అమర్చి వారం 10 రోజుల్లో రోగిలోని వైరస్ను తరిమికొడుతున్నారు. సో ఆబ్వియస్లీగా ఇంకా డిసీజ్ అనేది ఎక్కువ మంది స్ప్రెడ్ అవ్వడము, ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకుపోవడము. నార్మల్గా ఏంటంటే ఈ వింటర్ సీజన్ చలికాలంలో ఎక్కువగా అవుతుంది, నవంబర్ నుంచి మొదలుకొని ఫిబ్రవరి వరకు ఉంటుంది. దిస్ ఇస్ దట్ ఈ టైంలో ఎక్కువగా వైరస్ అనేది వ్యాపి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. వాతావరణంలో కలిసిపోయిన H1N1 వైరస్ సోకకుండా ఉండాలంటే నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి. స్వైన్ ఫ్లూ సోకాక ట్రీట్మెంట్ చేయించుకోవడం కంటే రాకుండా జాగ్రత్త పడటమే మంచిదంటున్నారు డాక్టర్లు.